ప్రకాశం బ్యారేజీ నుంచి వెంకటపాలెం కరకట్ట లోపల వైపు ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటితో పాటుగా 36 భవనాలకు అధికారులు హెచ్చరిక నోటీసు జారీ చేశారు. వరద ముంపు నేపథ్యంలోనే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గంట గంటకు కృష్ణానదికి వరద ప్రభావం పెరుగుతుండటంతో ఈస్టర్న్ వెస్టర్న్ కెనాల్స్కు 5000 కిసుకుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు నీటి మట్టం చేరుకోగా ఇన్ఫ్లో 6.66 లక్షల కిసుకులు, అవుట్ఫ్లో 6.161 లక్షల కిసుకులుగా ఉంది. ఫలితంగా నదీ పరివాహక ప్రాంతాల్లో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలైన కృష్ణలంక, తారక రామనగర్, భూపేష్ గుప్తానగర్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో విజయవాడలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంత బాధితులను తరలిస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.